చంద్రబాబుపై వైసీపీ నేత సజ్జల తీవ్రంగా ఫైర్ అయ్యారు. వాలంటీర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా నిమ్మగడ్డ ద్వారా కేసులు వేయించారని ఆరోపించారు. ఒకప్పుడు వాలంటీర్లపై ఎన్నో ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు వారిని కొనసాగిస్తామంటున్నారని తెలిపారు. చంద్రబాబు రోజుకో మాట మారుస్తారని విమర్శించారు. ఓట్ల కోసం చంద్రబాబు అబద్ధపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీలు వస్తాయని సజ్జలు చెప్పారు. ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు, కాబట్టి వాళ్ళతో ఇప్పించడం తన మనిషి ద్వారా డోర్ టు డోర్ స్టెప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివ్వద్దు అని చెప్పి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైన, అంతకుముందు వీళ్ళేంది గోలి సంచులు మోసే ఉద్యోగమా, ఇళ్ల తలుపులు కొడతారు, ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైనా, రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇదైపోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇదిన్నారు వెనక వీళ్ళున్నారన్నా, వాలంటీర్లు అంటే ఓఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడిన, ఇవన్నీ ఎట్ల మర్చిపోతారు? వాలంటీర్లు కాదు జనమైనా ఎట్ల మర్చిపోతారు? ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా, 10,000 ఇస్తా, 1,00,000 ఇస్తా, ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థనే తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్ధాల కోరు ఈరోజుకు మారలేదు. 95లో ఎట్లున్నాడో 2024లో కూడా అట్లే ఉన్నాడు. 14 ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట మాట్లాడడంతో. ఎంత అన్యాయం, మచిలీపట్నంలో జరిగింది, వాయువురు మా వాళ్ళని కొట్టారు, కొడితే ఏమేలేవు, ఇదేం అన్యాయమే అని అడిగాడు. నిన్న ఒంగోలులో జరిగింది నేను విన్నంతవరకు చూసినంతవరకు వాలంటీర్ దీనికి రాజీనామా చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో మా పార్టీ వాళ్ళతో వెళ్తున్నాడు. వెళ్తుంటే నువ్వెందుకు వచ్చావు, వాళ్ళు ఎవరో అడ్డం పడ్డారు, టీడీపీ ఫ్యామిలీ ఎవరో వంటిది, దాన్ని అక్కడ స్టార్ట్ చేసింది, గొడవ చేసింది వాళ్ళు. వాలంటీర్ ఎందుకు వచ్చారని అడిగే హక్కు నీకేముంది? వాలంటీరు వచ్చినందువల్ల అందులో రాజీనామా చేసిన వ్యక్తి అక్కడికి వస్తే అడగడం వాళ్ళ తప్పు. గొడవ మొదలు పెట్టింది వాళ్ళు. గొడవ పెట్టి ఆ గొడవలో ఏదైనా జరిగితే మళ్ళీ నింద మా మీద వేయాలి. ఈ వాలంటీర్లు